రోడ్ శాంక్షన్ అయితే 1097 క్లోజ్ స్టేట్ లో మొత్తం శాంక్షన్ అయితే మనకి 85 కోట్లు వచ్చింది. మరి ముందు ఎమ్మెల్యే ఒక్క లెటర్ పెట్టలేదు రోడ్ల కోసము. అంటే నేను చేసే పనులు అంటారు కదా అన్ని రెడ్డి జడ్చలు ఉంటేమో జడ్చలు ఉంటా లేవో సెక్రటరీనే ఉంటా. తుర్క చెరువు 11 కోట్లు కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్లికేషన్ పెట్టిన ఇప్పుడు 5 to 2024 తుర్క చెరువు కావాలి. లక్ష్మాడిపై కుబ్బరికాయ కొట్టొచ్చి పని జరగలే ఈ రోజు వరకు. మళ్ళీ పోయిన నేను 11.22 crores కావాలని ఇనిషియల్ వేయించినాను. దీనిపైన కూడా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. 5 to 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయి ఫ్యామిలీకి 25 lakhs కదా అని అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ఏమని రివైజ్ చేయమని చెప్పి తొందర తొందరగా అడిషనల్ కరెక్టర్ చెప్పి అవార్డు పాస్ చేయించేసి లెటర్లు ఇచ్చినారు. 2 ఏళ్ళు అవుతుంది ఇప్పటివరకు పైసలు ఇవ్వాలి వాళ్ళకి R&R ప్యాకేజ్. నేను పోయి రివైజ్ చేయమని చెప్పించి వచ్చిన అది నేను ఒప్పుకోను. అంటే మా గవర్నమెంట్లోనే నేను ఉండి మా గవర్నమెంట్తోనే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పెంచేయమని చెప్పి. ముందు లక్ష్మణ్ ఎట్లుండే వాళ్ళు ఏది చెప్తే అదే అని ఇంప్లిమెంట్ చేస్తుండే. నేను ఇది తప్పు 2 ఏళ్ళు అయిపోయింది వాళ్ళకి మనీ ఇంక్రీజ్ చేయాలని లెటర్ పెట్టి ఇది లెటర్ ప్రూఫ్ 5th నాడు పెట్టిన ఫిబ్రవరి 5th నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయి. ఇదే కాకుండా తుర్క చెరువుది సార్ ఇది 22/10/2022 ఇది అవార్డు పాస్ అయింది వీళ్ళకి ఎంత 16 lakhs ఇవ్వమని దీనికి 25 ఇవ్వమని ఇచ్చిన ఇది ఇచ్చినాను వాళ్ళకి తెలుసు అందుకని చెప్పి 30 లక్షలు ఇవ్వని అంటుండిన్న. మా లక్ష్మణ్ 16 లక్షలు ఇచ్చేటప్పుడు 22లో కదా 23లో కూడా ఆయన ఉన్నాడు కదా మా లెటర్ ఎందుకు పెట్టాలని ఇంక రేటు పెంచమని. 6 చెక్ డ్యాంలకు పెట్టిన 6 చెక్ డ్యాంలు కావాలని 30 కోట్లు నా కాన్స్టిట్యూన్సీకి కావాలని పెట్టిన. చూడండి ఇది కూడా మరి జరుగుతుంది బ్యాక్ ఎండ్లో. ఇవి కూడా అప్రూవల్ అయితే ఫీజిబిలిటీ చెక్ చేస్తుంది 30 crores దాక కన్స్ట్రక్షన్ ఆఫ్ చెక్ డ్యామ్ అబ్రాంచ్ మీనాంబ్రం వాగు వియర్ కోడ్గల్ మీనాంబ్రం అమ్మపల్లి విలేజ్ ఒకటి దార్పల్లి విలేజ్ నావపేట్ల బైరంపల్లి విలేజ్ల 9 కోట్లు కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ చెక్ డ్యామ్ చిన్న వాగు అట్ వాడియాల్ విలేజ్ 5.5 కోట్ల 40 దాని తర్వాత వాడియాలు ఇక్కడ మొత్తం కోసుకోపోయింది పట్టించుకోలేదు. దాని తర్వాత చిన్న వాగు అండ్ వల్లభరావుపల్లి 5.21 మొత్తం కలిపి 30 కోట్లు పెట్టి ఒక లెటర్లు చూపి మన పాత ఏమైనా పెట్టిండా అని అప్రూవల్స్కి. మనం తిరుగుతనే పని అయితే ఉంటే ఎమ్మెల్యే అయితే రావు ఫండ్స్ సెక్రటరియట్కు మినిస్టర్స్ దగ్గరికి పోవాలి రిక్వైర్మెంట్స్ పెట్టాలి ఎస్టిమేషన్స్ పెట్టాలి పట్టుకొని ఆఫీసర్లను పట్టుకొని నేను తీసుకొస్తున్నాను. ఆయననేమో ఇసుకాపమంటాడు ఆర్ఎన్బి ఆ లెటర్ తీసుకురామని కారం పెట్టి గెస్ట్ హౌస్ అది ఎంత పాత బిల్డింగ్ హెరిటేజ్ బిల్డింగ్ కూలిపోతుంది. బాలనగర్ ఉంది బిల్డింగ్ అది కూలిపోతుంది దానికి 1.5 crore అవసరం. అది ఈరోజు సెక్రటరియట్ పోతున్నా 1.5 crore కావాలని దీనికి 75 లక్షలు దానికి 70 లక్షలు నేను పండుకుంటాను అబ్బాయి అక్కడ. కానీ జడ్చలకి కారం పెట్టిన బిల్డింగ్ అందం ఆర్ఎన్బి బిల్డింగ్ అంటే బైపాస్ 250 కోట్లు అవసరం. ఈ యాన్యువల్ బడ్జెట్ 5000 crores ఇస్తారు మనకి దాంట్లో 250 crores మనకి డిపిఆర్ రెడీ అవుతుంది. అసెంబ్లీలోనే మాట్లాడినా వేరే ఎమ్మెల్యేలు వచ్చి నీకే వస్తుంది అంటే అవును వస్తున్నాయి. ఆ బైపాస్ వస్తే నాగర్కర్నూలు ఎమ్మెల్యేకి వస్తుంది కొల్లాపూర్ పోయి ఎమ్మెల్యేకి ఇష్టం. మహబూబ్ నగర్ వస్తే మహబూబ్ నగర్ ఎమ్మెల్యేకి దేవరకర్త నారాయణ పెట్టి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది జడ్చలకి బెనిఫిట్ కాదు. ఇంకా జడ్చలలో చూస్తే లోపల మన బిజినెస్ వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అన్నీ చేస్తూనే ఉన్నాము. ఆఖరికి కోతుల దానికి కూడా నేను మినిస్టర్ మైకాలు చూస్తున్నా ఎందుకంటే మనం పట్టలేము 500 రూపాయలు ఇస్తే ఒకటి పట్టుకొని పోతారు కానీ అది కేసు అవుతుంది. యానిమల్స్ అవి జంతువులు అవి దానికి లీగల్గా అన్నీ చేస్తూనే ఉన్నాను. దాని గురించి మాట్లాడారు అసైన్ భూములు ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి కదా నింపి కాల్వన్ పక్క నుంచి చేస్తే ఒక్క అధికారి పోయి వాళ్ళ పైన కేసు ఫైల్ చేయవచ్చు. ఇన్నిరోజు నేను పోయి నిలబడితే ఇప్పుడు రూల్స్ ప్రకారం అధికారి ఏమంటున్నాతో సరే వీళ్ళు మాడిఫై ద ఆర్డర్స్ అంట ఏం మాడిఫై చేసేది ఫ్యాక్ట్స్ రాయమంటున్నా తప్పు జరిగింది రాయమంటున్నా. ఇప్పుడు ఫ్యాక్ట్స్ రాస్తే పైన ప్రిన్సిపల్ దగ్గరతో మాట్లాడినా అప్పుడు అంతా కదిలింది ఇక్కడ. ఇప్పుడు నిన్న పేపర్లో రాసింది ఏది రిజిస్ట్రేషన్దా 50,000 పడుతుంది 1,00,000 రూపాయలు పడుతుంది. ఫోన్ చేస్తున్నాను ఎవరైనా నాకు ఫోన్ చేసినా ఇంకొకసారి ఇట్లా నాకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి లంచాలు తీసుకున్నాను వస్తే నేను వచ్చి అక్కడ నిలబడతా అధికారి ఎమ్మెల్యే వచ్చి కూడా నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చి నిలబడతా అని చెప్పి
అసలు ఇచ్చేటోళ్ళు ఫస్ట్ చెప్పాలి లంచాలు అడుగుతున్నారు, అప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాం. ప్లాట్ అది లింగన్న గౌడ్ది, ఆయన నోటీస్ ఇచ్చి ఆ కూల కొట్టి ఆయనకి ఇయ్యమంటే ఈయనని అవతల వాళ్ళకి చెప్పి కేవిట్ వేయాలి కోట్ల. ఈయన కేవిట్ వేయకుండా అవతల వాళ్ళు స్టే తెచ్చేటట్టు చేసి అంతే కొత్త మున్సిపల్ కమిషన్ వచ్చి తప్పనే కాదు. కామన్ పీపుల్కి ఎవరికైనా సరే కామన్ పీపుల్కి సపోర్ట్గా ఉండాలి, కామన్ పీపుల్కి ఇబ్బంది పడద్దు. ఇప్పుడు మీరు ప్రస్తుతం మేము రాజకీయంలో ఉన్నాము, ఎమ్మెల్యేగా ఉన్నాను, మనం అందరం ఏం చేస్తాం పబ్లిక్, మీరు రాసేసుకోవడం కోసం పబ్లిక్ ఇబ్బందుల పైన, మేము చేసేది కూడా వాళ్ళ కోసం, కామన్ పీపుల్ ప్రాబ్లం. పంపులు ఒకటి ఈరోజు కాలిపోతే నెక్స్ట్ డే కాలిపోతుంది. అనుష ప్రాజెక్ట్స్ వాళ్ళు రోడ్ వైండింగ్గా పోయింది, వాళ్ళకి ఫోన్ చేసి ఒకరోజు పని చేయించు, ఇప్పుడు పంపుల ప్రాబ్లం, పంపులు కొత్త రీప్లేస్ చేయమని చెప్పి సమ్మర్ ప్రాబ్లం ఉంది. 2 crores ఎడ్యుకేషన్ ఫండ్ వస్తే స్కూల్స్కి ఇచ్చేస్తాం, కార్కొండకి 27 లక్షలు, జిచ్చలకి ఇచ్చిన ఒక 30 లక్షలు దాకా స్కూల్స్కి ఏ ఒక్క స్కూల్, ఇప్పుడు ఒక్కొక్క స్కూల్కి 5-5 లక్షలు వేస్తే పని కాదు, చేసేదేమో ఒక్కొక్కటి కంప్లీట్ చేసేద్దామని ఎక్కువ అమౌంట్ ఇచ్చేసింది. ఊరుకొండకు ఉంది, ఊరుకొండకి ఈ తుర్గ చెరువు పెట్టినాను, రోడ్ పెట్టినాడు, ఏప్రిల్లో అక్కడ కూడా రోడ్ శాంక్షన్ అవుతుంది. నా టార్గెట్ ఏంది, 1 ఇయర్లో రోడ్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఆర్ఎంబి రోడ్స్, పిఆర్ రోడ్స్ ఉన్నాయి, 18 కోట్లు తీసుకొచ్చిన అవి కూడా, అవి కూడా వస్తాయి. ఎలక్షన్ కోడ్ కాగం పని స్టార్ట్ అయింది. ఇప్పుడు డీ గారు వచ్చిండు, వాళ్ళది ప్రెస్ వాళ్ళది